आदिलाबाद जिला बोध मंडल केन्द्र में 93-94 संवत्सरं 10వ तरगति पूर्व विद्यार्थुलु कमिटीगा एर्पाटै एन्नो सामाजिक सेवा कार्यक्रमालु निर्वहिस्तू आदर्शंगा निलुस्तुन्नारु। ओक मनिषि तन जीवितंलो एन्नो कष्ट सुखालनु अनुभविंचि मनिषि ब्रतुकुंडगा अंदनि सहायं मरणिंचिन तर्वात अयिना सहायं अंदालनि शाश्वतंगा निद्रबुच्चे स्वर्गानिकि पंपे रथान्नि बोध मंडल प्रजलकु अंदुबाटुलोकि तेच्चि बोध मंडल केन्द्र में फ्रेंड्स क्लब प्रारंभिंचार पूर्व विद्यार्थुलनु प्रजलु नायकुलु अभिनंदिंचार मंचिगा संतोषंगा तीसुकेल्लडानिकि ई रथान्नि चेकूर्चिन मा विद्यार्थिनि विद्यार्थुलकु अभिनंदनीयुलु। मुख्यंगा इक मुंदु कूडा इटुवंटि कार्यक्रमालु चेपडुतू ई वेदिक दिच्चिन संदर्भंगा कुमारमुर प्रांतंलो పెరిగినటువంటి అట్టరుగు వర్గాల నుంచి వ్యాపార కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డలుగా 93-94 బ్యాచ్ మిత్రులందరూ మా బోధ్ పట్టణంలో పుట్టి పెరిగినం ఏదో ఒకటి చేయాలన్న ఒక తపనతోని ఈ రోజు పెద్ద కార్యక్రమం ఇది వైకుంఠ రథం అంటే అంత ఆశ్రమాసి కాదు దీనికి చాలా సెంటిమెంట్లు కూడా ఉంటాయి కాబట్టి నాకు తెలుసు మట్టుకు అన్నీ ఆలోచించే వీరందరూ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను। ఈ వైకుంఠ రథాన్ని ఏ విధంగా అయితే మనం ప్రారంభించుకున్నామో అదే విధంగా ఎక్కడ కూడా దీనికి ఆటంకాలు కాకుండా మండలంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు దానికి సంబంధించినటువంటి డ్రైవరే గాని డీజిలే గాని అన్నీ కూడా సమకూర్చుకొని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అంటే నేను 93-94 బ్యాచ్ వారందరికీ ప్రత్యేకంగా బోత్ మండలం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రానున్న కాలంలో కూడా ఈ యొక్క బ్యాచ్ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన మండలంలో ప్రతి ఒక్కరు యువత ముందుకొచ్చి భాగస్వాములు ఏ విధంగా తోడ్పాటుని అందిస్తారని ఏదైతే మనం బోత్ మండలం అంటేనే మారుమూల ప్రాంతం వెంకపడ ప్రాంతం అని అంటున్నారు గతంలో ఉన్నటువంటి బోత్ కాకుండా ఇంకా దీన్ని బోత్ మండలాన్ని అభివృద్ధి పరచడానికి మావంతుగా గాని ఇక్కడనటువంటి శాసన సభ్యులు గారు గాని పార్లమెంట్ సభ్యులు కూడా మన బోత్ మండల వాస్తవుడు కాబట్టి వారిని కూడా మనం ప్రతి అభివృద్ధి విషయంలో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి మనం తోడ్పాటు అందిస్తూ ఏ విధంగా అయితే ప్రభుత్వ పథకాల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సో కులానికి మతానికి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తమ ఆ వైకుంఠ ధామానికి చేరవేసే కార్యక్రమం ఏదైతే 94 సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీలాంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఎందుకంటే బోర్ ఆ బ్యాచ్ ని ఊహించలేము వాళ్ళు విద్యార్థుల్లాగా వాళ్ళతో పాటు కలిసి ఉండి గురువులుగా వాళ్ళు ఎన్నో బ్యాచ్లకు ఇక్కడ ప్రాణం పోయడం జరిగింది। ఒకప్పుడు కళాభారతి ట్యూటోరియల్స్ అంటే అది మనకు స్కూల్లో ఎంతనో వాటిని కూడా అంతగా ప్రేమించే వాళ్ళు ఇక్కడ యూత్ అందరూ కూడా వారి సారథ్యంలో వారి సూచనలను గౌరవిస్తూ ఇటు ప్రతి రానున్న రోజుల్లో ప్రతి బ్యాచ్ కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు బోధ మండల ప్రజలందరికీ కూడా ఇతను అందుబాటులో ఉంచినందుకు మొదలు వాళ్ళందరికీ ఇతను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎటువంటి కార్యక్రమాలు అవుతున్నదో అందరికీ దృష్టిలో ఉండే విధంగా ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఆ భగవంతుడు మీ అందరికీ ఇతను మంచి స్ఫూర్తినిచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలి మీ స్ఫూర్తితో బోధ మండలనే ఇంకా కార్యక్రమాల సేవ భావన అవుతున్నదో చేయాలని చెప్పి అభినందిస్తూ నా ఈ కార్యక్రమం ఇది చేస్తున్నాను।
మన బోత్ ఎంపీటీసి కుర్మే మహేందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా వారందరికీ అభినందనలు. ముఖ్యంగా మన బోత్ పట్టణంలో ఇంతవరకు మేము చెప్పినట్టు అనేక సమస్యలతో కూడుకున్న మన పట్టణం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలోనికి నడుస్తున్నది. ఈ అభివృద్ధి దశలో నడుస్తున్న పట్టణానికి మన విద్యార్థులు మా విద్యార్థులు కొంత చేయితనిచ్చి ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.